ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమును వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అంటే, నీ ప్రార్థనలన్నీ కూడా మరి ఆయన సఫలం చేస్తానని ప్రియులరా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలామందికి ఒక సందేహం అనేది ఉంటూ ఉంటుంది. ఏమిటి ఆ సందేహం అంటే, మరి నా ప్రార్థన మరి దేవుడు వింటున్నాడా లేదా అనేటువంటి సందేహము ప్రియులరా కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే వారు మరి చాలా కాలం నుంచి ఒక సమస్యను గురించి మరి దేవునికి మొరపెడుతూ ఉంటారు, మరి దేవుని అడుగుతూ ఉంటారు. అయితే ప్రియులరా, ఆ సమస్య మరి తీర్చబడటము మరి ఆలస్యం అవుతుంది. అందుకని ప్రియులరా, వారికి ఉన్నటువంటి సందేహము, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, ఒకవేళ వింటే మరి ఎప్పుడు మరి నా ప్రార్థనకు మరి జవాబు మరి ఉంటుంది కదా, మరి ఎందుకు దేవుడు నా ప్రార్థనకు మరి జవాబు ఇవ్వటం లేదు అనేటువంటి ప్రియులరా సందేహము ఆలోచనలో మరి చాలామంది ఉంటూ ఉంటారు. అయితే ప్రియులరా, మరి చూడండి, దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అయితే ఎలా చేయాలి, చేయాల్సిన రీతిగా మనం ప్రార్థన చేయాలి, అలాగే అడిగే రీతిగా మనం దేవుడిని అడిగితే మరి దేవుడు ఇస్తాడు. అంతేకాని ప్రియులరా, మరి చూడండి, దురుద్దేశంతో మనం దేవుడిని అడిగినా కూడా దేవుడు మనకు మరి మన ప్రార్థన వినడు, మనకు జవాబు ఇవ్వడు. మరి చూడండి ప్రియులరా, మరి మన ప్రార్థనకు మరి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని దృష్టికి మనము యథార్థంగా ఉన్నామా, నీతిగా మరి జీవిస్తున్నామా లేదా, మరి ఆయన మాటల చొప్పున మనము ప్రియులరా చేస్తున్నామా, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి ఎవరైతే మరి దేవుని మరి ఆజ్ఞల చొప్పున నడుచుకుంటారో, దేవుని మాటలు మరి ప్రియులరా మరి పాటిస్తారో, మరి ప్రియులరా ఆయనకి ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో వారి మీద ఆయన మరి దృష్టి ఉంచుతాడు. కనుక పిల్లరా, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, మరి దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు, మరి నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా అనేది కూడా ఒకసారి పరిశీలన చేసుకొని నిన్ను నువ్వు సరి చేసుకొని పిల్లరా మరి నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఏ సమస్య మరి దేవుని దగ్గర పెట్టినా కూడా నీ ప్రతి సమస్యకు పిల్లరా యేసు ప్రభువారు మరి జవాబు అనుగ్రహిస్తాడని ఈ సందర్భంగా దేవుడు మరి నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని మీరు తెలియపరుస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువైనా తండ్రి, ఎవరైతే ఈ యొక్క వాక్యభాగం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నైనా ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థనల ప్రభు మీరు అయా వినేవారి ప్రార్థనకు తండ్రి జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభు అయా మీ దృష్టి కిందనా యథార్థముగా నీతిగా అయా వైభక్తులు కలిగి ఉన్నారో లేదో పరిశీలన చేసుకొని ప్రభు అయా తండ్రి మీ సన్నిధిలో ప్రభువారు మరపెట్టడానికి ప్రభు మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.